కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ సీటును తమ పార్టీ అభ్యర్థులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు నేడు మౌన దీక్షను చేపట్టారు బీజేపీ నేతలు. ఇప్పటికే పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేతలు రోజు ఒక రీతిలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు ప్రముఖ మీడియా ఛానళ్లు తమ పార్టీకి రాజీనామా చేసినట్టు అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని వెల్లడించారు. తాము ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు. ఇప్పటికైనా అధిష్టానం తాము చేసిన సేవలను గుర్తించి బీజేపీ అభ్యర్థికే సీటు కేటాయించాలని, నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, జనసేనకు కేటాయించడం ద్వారా సీటు కోల్పోయే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ శ్రీకరరావు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ మౌన దీక్ష ఈ సమావేశానికి ఈ యొక్క దీక్షలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడ్డపల్లి రాజశేఖరరావు గారు, సూర్యారావు గారు, సూర్యప్రకాశరావు గారు, డివిజన్ అధ్యక్షులు, సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో బలంగా ఉన్నది. ఒక మారు చైర్మన్గా మూడు సార్ల మరి ఎంపీగా కేంద్ర మంత్రిగా మరి పటిష్టంగా ఉన్న ఈ ప్రాంతం భారతీయ జనతా పార్టీకి కేటాయించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా మేము మరి అధిష్టానానికి కోరుతూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క పనులు కూడా వదులుకొని అనేక కార్యక్రమాలతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు అందరూ కూడా మరి ఆందోళన చేస్తూ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న అక్రమాలను అవినీతిని ఎండగడుతూ అనేక ఆందోళన చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కు మధ్యలోనే మరి పోటీ ఉన్నదనే సంగతి మరి పెద్దలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ సైనికులం, కార్యకర్తలం, పార్టీ విడిచి ఎక్కడ పోయే వాళ్ళం కాదు. మేము నిన్న భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన పదవులు మేము ఉంచుకొని ఏం చేయాలి, మేము ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి మేము కూడా కార్యకర్తలుగానే ఉంటాం, మాకు ఈ పదవులు వద్దు అని మేము పదవులకు మాత్రమే రాజీనామా చేశాం. కొంతమంది అది అనాలోచితంగా మాట్లాడి మేము మొత్తాన్ని పార్టీకే రాజీనామా చేసినామనేది కొంత వైరల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పార్టీలో ఉండి దురుద్దేశంతో అది మాట్లాడడం సరైనది కాదు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తున్న కార్యకర్తగా నాతో పాటు అనేక మంది ఈరోజు ఈ దీక్షలో కూర్చున్నారు. మేము కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీ మీరు టికెట్ ఇచ్చినైతే ఖచ్చితంగా గెలిచి అధిష్టానానికి బహుమానంగా మేము ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. మేము అనేక కార్యక్రమాలు చేసినాం, మీకు కూడా తెలుసు, అధిష్టానానికి తెలుసు. మేము కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో కానీ, ఇంద్రసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కానీ, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కానీ అనేక కార్యక్రమాలు మీరు ఏ నిర్ణయం చేసినా కానీ కట్టుబడి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. మేము మీపై నమ్మకం పెట్టుకున్నాం. కిషన్ రెడ్డి గారు మమ్మల్ని చూడాలి, లక్ష్మణ్ గారు మమ్మల్ని చూడాలి, మా శ్రమను వృధా చేయకండి, భారతీయ జనతా పార్టీ గెలిపించి తీసుకొస్తామని చెప్పేసి ముక్తకంఠంతో కార్యకర్తలు అందరూ కూడా మరి వారం రోజుల పాటు ఏం పనులు చేయకుండా, అయ్యో ఎట్లా ఇది, మరి వేరే పార్టీకి అలయన్స్లో పోతే ఎట్లా, మనకు అలయన్స్లో మనం గెలవాలి, ఏ పార్టీ అయినా సరే మరి ఇద్దాము అని అంటే మరి ఆ పార్టీ వాళ్ళు ఎవరు అనేది మాకు ఇప్పటివరకు తెలియదు. ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి 40-42 సంవత్సరాలుగా ఇక్కడ పటిష్టంగా ఉన్నది. కాబట్టి దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కూకట్పల్లి నియోజకవర్గం శాఖ తరఫున అధిష్టానం మరొకసారి ఆలోచించి ఖచ్చితంగా మీరు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారని మరి మేము ఎదురు చూస్తూ ఈ యొక్క దీక్షలో పాల్గొన్నాం. ఉదయం నుంచి ఉన్నాం, ఇంకా కంటిన్యూ చేస్తాం. మీరు మాకు మీరు ఏ రకంగానే సందేశం పంపండి, భారతీయ జనతా పార్టీ కేటాయించమని. అప్పటి వరకు మేము ఈ యొక్క దీక్షలో పాల్గొని మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి కృషి చేస్తామని చెప్పేసి అధిష్టానాన్ని కోరుతూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను.